పాఠశాల మండలం పాప వినాశనం దగ్గర రామచంద్రాపురం ఎస్ఐ కారు కాలువలో పడిపోయింది. ఎస్ఐ వంశీ నీటిలో గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి వంశీ తల్లి బయటపడింది. ఆమెను స్థానికులు ఆసుపత్రులకు తరలించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాప వినాశనం దగ్గర రామచంద్రాపురం ఎస్ఐ కారు కాలువలో పడిపోయింది. ఎస్ఐ వంశీ నీటిలో గల్లంతయ్యారు. ప్రమాదం నుంచి వంశీ తల్లి మాత్రం బయటపడింది. ఆమెను స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు చెప్పండి, ఎస్ఐ ఆచూకీ తెలిసిందా? ఏమంటున్నారు? పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఆ ఎస్ఐ తల్లి పరిస్థితి ఎలా ఉంది? స్వామి, ఈరోజు ఉదయం ఘంటసాల మండలం పాప వినాశం దగ్గర కృష్ణా ఈస్టర్న్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్ఐ అతని తల్లి ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకువెళ్ళింది. అయితే ఆ సమయంలో ఆమె తల్లి, ఆయన ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చినప్పటికీ బ్యాగ్, కారులో ఏమైనా విలువైన వస్తువులు ఒక బ్యాగ్ ఉందనే దీంతో వాటిని తీసుకొచ్చుకునేందుకు ఎస్ఐ మళ్ళా లోపలికి వెళ్లిన సమయంలో ప్రవాహ వేగం పెరగడంతో ఆ కారుతో పాటు ఎస్ఐ కూడా కొట్టుకు వెళ్లారు. కొద్ది దూరం ప్రమాదం జరిగిన పాప వినాశంలో సంఘటనా ప్రదేశానికి కొద్ది దూరంలో కొద్దిసేపటి క్రితం కారు ట్రేస్ అయింది. ఈ కారును పోలీసులు గజీతగాళ్లు కనుగొనగలిగారు. అయితే ఎస్ఐ మృతదేహం అందులో ఉందా లేదా అనేది మాత్రం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఆ కారును తాళ్లు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎస్ఐ తల్లి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ఆమె క్షేమంగానే ఉంది. ఎటువంటి ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆందోళన పడిందని, కొద్దిగా బీపీ కూడా ఎక్కువగా పెరిగిందని, బీపీని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాము, ఆమె అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి అవనిగడ్డ వైద్యులు కొద్దిసేపు క్రితం తెలిపారు. అవనిగడ్డ పోలీసులు కూడా అవనిగడ్డ ఘంటసాల మండలం నుంచి, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా కొంతమంది పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికే అవనగడ్డ పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె తల్లికి సత్వర వైద్య చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఎస్ఐ కోసం గాలిస్తూ ఉన్నారు. సహజంగా పాప వినాశం దగ్గర కారు కొట్టుకు వెళ్ళటం, అక్కడ ఎవరైనా సరే ఒకసారి గల్లంతైతే అటువంటి వారంతా కూడా పులిగడ్డ లాకుల వరకు కూడా వచ్చి అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. అందువలన పాప వినాశం దగ్గర నుంచి పులిగడ్డ లాకుల వరకు ఉన్న ప్రాంతం మొత్తాన్ని కూడా గాలిస్తూ ఉన్నారు. దీంతో పాటు గజయిత గాడులను కూడా రప్పించి వారితో కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా జల్లెడ పట్టిస్తున్నారు. కృష్ణా ఈస్టర్న్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కు పెద్ద ఎత్తున నీరు వస్తుండటంతో గాలింపు చర్యలు కూడా కష్టసాధ్యంగా మారాయి. కారును ట్రేస్ కావడంతో కారును బయటకు లాగిన తర్వాత గానీ తనంతరం ఏం చేయాలనే అంశంపై ఆలోచిస్తామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.